యాక్చువల్గా గత ఇరవై రోజుల నుంచి ఈ చిత్రపురి ఏ న్యూస్ చూసినా కూడా ఈ రెండు వందల ఇరవై ఐదు విల్లాలు వీటి మీదనే హెవీగా న్యూస్ అనేది వస్తుంది కానీ వాస్తవానికి ఈ చిత్రపురిలో జరిగిన ఇంకా అతిపెద్ద స్కామ్ అనేది ఇంకొక కోణంలో ఉంది మీడియా మిత్రులంతా దాని మీద కూడా దృష్టి పెట్టాలని అనేసి కోరుకుంటున్నాము గత ఆరు సంవత్సరాల నుంచి ఈ చిత్రపురి అవినీతి పైన ఉద్యమాలు చేస్తున్నాము ఇంకా స్టిల్ జరుగుతూనే ఉంది ప్రభుత్వాలు మారినా కూడా నిజంగా ఎలాంటి న్యాయ కానీ సినిమా కార్మికులకు జరగట్లేదు మొదటిగా ఈ రెండు వందల ఇరవై ఐదు విల్లాల గురించి వస్తే ఇందాక మదీన రమేష్ గారు అన్నట్టు రెండు వేల తొమ్మిదిలో ఒక ఇండిపెండెంట్ హౌజెస్ కూడా కొన్ని ఉండాలి మేజర్ సినిమా సినిమా పరిశ్రమకి చేసిన సేవలకి గాను పెద్దవాళ్ళకి కూడా ఉండాలన్న ఉద్దేశంతో పదిహేను వందల ముప్పై ఏడు ఎస్ఎఫ్టీకి నూట యాభై గజాలతోటి కట్టడం జరిగింది సో దాన్ని అది కూడా కొంచెం చిన్నగా అవుతుందని అన్నప్పుడు ఎస్ఎఫ్టీ పరంగా ఇంకొక ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ తోటి ఇరవై రెండు వందల యాభై ఎస్ఎఫ్టీతో చేశారు అది రివైజ్డ్ లేఅవుట్ సబ్మిషన్ కోసం సొసైటీ కూడా చాలా వరకు వసూలు చేసింది ప్రతి సభ్యుడి దగ్గర సో ఈ వసూలు చేసిన మనీ నిజంగా రోజులకు గనక ఉపయోగించి ఉంటే ఎప్పుడో వీళ్ళు ఈ పాటికి పది సంవత్సరాలు అయ్యేది అన్ని రెండు రోజుల నివాసం ఉంది బట్ ఈ మనీ ఎకల ఎకనమీ వీకర్ సెక్షన్ అని ఎల్ఐజి అని వీటికి మళ్లించడము ప్లస్ ఒరిజినల్గా కాంట్రాక్టర్లకి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన దానికనంటే అడిషనల్గా ఇవ్వడము సో ఆల్మోస్ట్ ఒక వంద నుంచి రెండు వందల కోట్లు మిస్యూజ్ ఈ కమిటీ చేయడం వల్ల ఇక్కడ సభ్యులు కట్టిన ప్రతి రూపాయి అనేది ఇబ్బందికరంగా మారింది సో ఆ స్కామ్ నన్ను వదిలేసేసి దీని మీదకి తోయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం చిత్రపురి అన్న అంటే హాట్ టాపిక్ అనేది రోజులైంది ఒక వర్గమేమో కూల్ చేయాలి ఒక వర్గమేమో దీన్ని ఏ విధంగా కూల్ చేయాలి పదిహేను సంవత్సరాల నుంచి మేము నలభై ఐదు లక్షలు కట్టేసేసి ఇక్కడ ఉంటున్న వాళ్ళకి మేము నష్టం అనేది పదిహేను సంవత్సరాలు ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి నిజంగానే అలాగ ఆలోచిస్తే కొన్ని కోట్ల రూపాయలని ఎట్ ది సేమ్ టైం ఈరోజు కూడా ఇల్లు రాకుండా ఇక్కడ ఉన్న సభ్యులు అనేది చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యులని మేము ఉద్యమకారులుగా కోరేది ఒకటే నిజంగా మీరు బయటకు వచ్చేసేసి మీ ఆవేదన మీరు పడ్డ కష్టము మీరు వెచ్చించిన ప్రతి రూపాయి విలువ అనేది మీడియాకి ఇటు ప్రభుత్వాలకి ఇటు అధికారులకి ఇటు కమిటీకి తెలియజేయండి మీరు మీడియా ముందుకు రాకపోతే మీ ఆవేదన అనేది మొబైల్ రూపంలోనన్ను పెట్టేసేసి బయటికి రండి లేదు అని అంటే ఏదైతే అసత్యం అనేది ప్రచారం అవుతుందో ఇదే నిజం అనేసేసి జనాలు నమ్మే పరిస్థితి ఉంటుంది దానికి కారణం ఏంటనంటే మీరు ఇప్పుడు చిత్రపురాన్ని కొడితే హైడ్రా అనే దానికోసం రెండు వందల ఇరవై ఐదు రోజులు హైడ్రా ఎంటర్ అయిందని వాస్తవానికి ఈ రెండు వందల నలభై ఆరు ఒకటి సర్వే నెంబరు ఈ అరవై ఏడు ఎకరాల పదహారు గుంటలకి హైడ్రాకి ఎట్టి పరిస్థితులలో సంబంధం లేదు ఇది తొంభై నాలుగులో అఫీషియల్ లేఅవుట్ తోటి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ రోజు వరకు రాని ప్రాబ్లం అనేది ఇప్పుడు హైడ్రా వచ్చినాక రాదు ఎందుకంటే రెండు వేపుల చెరువులు దాని బాధ్యతలు దానికి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఏ రోజు అనేది అరవై ఎకరాలు డీవియేషన్ కాలేదు ఏ రోజు అనేది ఇంటర్నల్గా ఉన్న లేఅవుట్లు ఇవి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్లోకి కొన్ని వెళ్ళినాయి అవి ఎప్పుడైనా మనం రివైజులు చేసుకుందామన్న ఉద్దేశంతో వెళ్ళాయి తప్ప మరొక ఉద్దేశం కాదు నాలుగు వేల రెండు వందల పదమూడు ఉంటే తొమ్మిది వేల మెంబర్షిప్ ఎందుకు తీసుకున్నారు దాని మీద మాట్లాడండి నాలుగు వేల రెండు వందల పదమూడు ఉంటే సుమారు వెయ్యి మంది ఎక్సెస్గా ఎందుకు మనీ తీసుకున్నారు వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వడానికి లేవు ఎట్ ది సేమ్ టైం వాళ్ళ డబ్బు సొసైటీలో లేదు ఈరోజు ఈ డెప్సిట్ ఈ ల్యాండ్ తాకట్టు పెట్టేసి తీసుకొచ్చిన మనీ ఇవన్నీ కొన్ని చీర్ల కోసమే వెళ్తున్నాయి దయచేసి ఏం జరుగుతుంది ఏంటిదని అనేది ఒక ప్రజా దర్బార్ లాగా పెట్టండి ఇటు మీడియాని ఇటు ప్రభుత్వ పెద్దల్ని ఇటు అధికారులని వీళ్ళందరినీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది పెడితే భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా మాత్రం ఒకటి పర్టికులర్గా ప్రజలందరికీ సినిమా కార్మికులందరికీ ఒక విచారణ పద్ధతిలో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది సో అది ఈ దిశ టీవీ ద్వారా నిజంగా అందరికీ వెళ్ళేసేసి కార్మికులందరికీ ఇక్కడ ఏం జరుగుతుందని తెలియజేయాలన్న ఉద్దేశమే మాది థ్యాంక్ యూ సత్యమేవ జయతే సో చూశారు కదా చిత్రపూరి కాలనీలోని రెండు వందల ఇరవై ఐదు విల్లాస్కైతే నోటీసులు అయితే జారీ చేశారు ప్రస్తుతానికైతే ఆరు విల్లాస్నైతే కూల్చివేయడం జరిగింది సో నోటీసులు ఇచ్చిన రెండు వందల ఇరవై ఐదు విల్లాస్లకైతే పదిహేను రో ఖాళీ చేయడానికి పదిహేను రోజుల గడువునైతే ఇచ్చారు కెమెరామ్యాన్ మధుతో శరణ్య దిశ టీవీ హైదరాబాద్